ఓం శాంతి నమస్కారం మానస కార్యక్రమానికి సుస్వాగతం మీరందరూ భక్తులు భగవంతుని ప్రేమిలు ఈశ్వరుడు పరమాత్మలో ఉండేటువంటి ఒక శ్రద్ధ భావనతో ఈ రోజు మీరందరూ మహాశివరాత్రిని ఆచరిస్తున్నారు ఈ పండుగ మీరు చాలా ఉత్సాహంతో చాలా ఉల్లాసంతో చాలా భక్తి భావాలతో శ్రద్ధతో ఆచరిస్తున్నారు ఈ ఆచరణలో రెండు విషయాలు భక్తులందరూ పాటిస్తారన్నమాట ఒకటి ఉపవాసము ఇంకొకటి జాగరణ ఇది మనం చాలా సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తుండే ఆచరిస్తుండేటువంటి రెండు ఈ ఎస్పెషల్లీ మహాశివరాత్రి రోజు పాటించే ఈ రెండు విషయాలు ఇది ఎందుకు అవసరం శివరాత్రిల మాత్రమే ఈ జాగరణ ఎందుకు మహాశివరాత్రి అనేటువంటి ఈ పండుగల మాత్రమే ఎందుకు ఉపవాసం జాగరణ వేరే పండుగల జాగరణ చేయరు ఉపవాసం మేబీ మో పండుగల హాఫ్ అ డే కానీ కొంతమంది పూర్తి దినం కూడా ఉపవాసం పెడతారు కానీ శివరాత్రిలో కంపల్సరీ అండి ఇది మనం చేస్తూ వస్తున్నాం ఎవరినైనా అడగండి ఎందుకు చేస్తున్నారు ఉపవాసం ఎందుకు చేస్తున్నారు జాగరణ ఎందుకు చేస్తారు అని ఇది పరంపర అంటే తరతరాలుగా వచ్చేటువంటి ఒక ఆచరణ కాబట్టి మా తాతగారు వాళ్ళకి నేర్పించారు వాళ్ళ తాతగారు వాళ్ళకి నేర్పించారు ఇలా తరతరాలుగా వచ్చేటువంటి ఒక ప్రాక్టీస్ కాబట్టి మనము చేస్తున్నాం కొంతమంది శ్రద్ధతో చేస్తారు దాని అర్థం తెలియకుండా ఉంటే కూడా పెద్దలు చెప్పారు అనే గౌరవంతో చేస్తారు కొంతమంది చేయాలి అని చేస్తారు చెప్పారు కదా చేయాలి కొంతమంది భయంతో చేస్తారు చేయకుండా ఉంటే ఇంకేమైనా అవుతుందేమో ఏమైనా అపశకం అవుతుందేమో దేవునికి కోపం వస్తుందేమో శాపం ఇస్తాడేమో అని ఇలా భయంతో చేస్తారు ఇంకొక నాలుగో విధమైనటువంటి వాళ్ళు కోరికతో చేస్తారు ఇలా చేస్తే నా కోరికలు తీరుతుందేమో ఇంకా నాలుగు ప్రసాదాలు వెరైటీలు చేసి పెట్టేసి నైవేద్యం పెడతారు ఇది తిను నా పని చేసి పెట్టు వాళ్ళకి వాళ్ళ కోరికలు తీరాలి దేవుడా కోరికలు తీర్చు నేను పెడుతున్నాను కదా ప్రసాదం పెడుతున్నాను కదా తినేసి కోరికలు తీర్చేసి ఇంకొక సంగతి తెలుసా మీకు ప్రపంచంలో అందరికీ తెలుసు దేవుడి ప్రసాదం తినడని అయినా పెడతాము చెప్తాము నువ్వు తినయ్యా ఏం తింటావో తిను కానీ నా పనులు మాత్రం చేసి పెట్టు చూసి ఒక్కవేళ దేవుడు తినేవాడుగా ఉంటే కొన్ని రోజుల తర్వాత ఎవరు పెట్టరు ఎందుకంటే ఇది రోజు పెట్టాలి కదా కానీ అంత దినమూ భగవంతుడు తినేవాడుగా ఉంటే కూడా పెట్టేవాళ్ళు కూడా ఉన్నారు అలా అనలేదు చాలా ప్రేమగా పెడతారు అలాంటి భక్తులు కూడా ఉన్నారు ఆ శ్రద్ధ ఆ భావన ఒక ప్రేమ ఉంది ఈ కలియుగంలో కూడా అలాంటి వాళ్ళు ఉన్నారు లేదని లేదు కానీ చాలా తక్కువ మనం పాటించే అది పండుగలు కానీ ఇంకా వేరే ఏదైనా కొన్ని ఆచరణలు కానీ అందులో ఏదో ఒక ఆధ్యాత్మిక రహస్యాలు ఉన్నాయి కర్మంతో చేసేది ఒకటి అది ఎందుకు చేయాలి అది దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది ఇంకొకటి ప్రతి దాంట్లో ఒక సూక్ష్మ స్థూల రెండు ఉంటాయి ఈ శరీరంలో కూడా సూక్ష్మ స్థూల రెండు ఉంటుంది మనం ఆచరించే దాంట్లో కూడా సూక్ష్మ అర్థాలేంటి స్థూల అర్థాలేంటి అని కూడా ఉంటుంది మన సూక్ష్మము కంటికి కనిపించదు అర్థం మనకి తెలియదు జ్ఞానం లేదు కాబట్టి
అవిట్ని మనము స్థూలంగా తీసేసుకుంటాం. నౌ లెట్ us కమ్ టు ది పాయింట్. ఉపవాసం ఎందుకు చేయాలి? ఏ పండుగ అయినాను ఉపవాసం ఎందుకు చేయాలి? ఏ మంచి కార్యం చేసేటప్పుడు ఉపవాసం ఎందుకు చేయాలి? అది మీరు దేనికైనా ఉపవాసం పెట్టుకోండి, ఉపవాసం ఎందుకు చేయాలి? ఉపవాసం అనేది రెండు అర్థాలు ఉన్నాయి. నంబర్ వన్, ఒకటి మనం ఎప్పుడు ఒక ధర్మ కార్యాలు, ఒక శుభ కార్యాలు, ఒక దైవిక కార్యాలు చేస్తాము, అంటే పండుగలు ఇలాంటిది చేస్తాము, అప్పుడు భగవంతుని కోసం చేస్తాము. యాక్చువల్లీ ఇట్ మీన్స్ ఉపవాస. ఉప అంటే దగ్గర, వాసం అంటే ఉండడం. ఈ పండుగల రోజైనా, సంవత్సరానికి ఒక్కరోజైనా మనం దేవుని దగ్గర ఉందాం. ఇప్పుడు మనకి చాలా ఇష్టమైన వాళ్ళు, వాళ్ళ దగ్గర మనం ఉండడం, ఒకరోజు మీతో స్పెండ్ చేయాలండి. వి లైక్ టు స్పెండ్ అ డే విత్ యూ. మనకి నచ్చిన వాళ్ళు, ఫేవరెట్, ఆ రోజు వాళ్ళు వన్ డే స్పెండ్ చేసేటప్పుడు వాళ్ళనుసారంగా వీళ్ళు ఉంటారు, వాళ్ళ కోసం గిఫ్ట్ తీసుకొని పోతారు. సో ఉపవాసం అనేది టు స్పెండ్ అ డే విత్ గాడ్, ఒకరోజు భగవంతునితో గడపడం, దాని అర్థం అది. కానీ తినకుండా ఉండడం కాదు. ఇంకొక అర్థము, భగవంతునితో ఒక డే స్పెండ్ చేయాలి అంటే, ఒకరోజు భగవంతునితో గడపాలి అంటే ఏం చేయాలి? ఇప్పుడు గడపాలి అంటే ఇలా మాట్లాడి, ఇలా పక్కన కూర్చొని, ఈ శరీరం లేదు కదా, ఇక్కడ మనసుతో మనము ఆ భగవంతునితో గడపాలి. యూనో, దీన్ని భగవంతుని స్మరణలో, స్మృతిలో ఉండాలి అంటే భగవంతునితో గడపాలి అని. ఇది దేహము పరమాత్మన మిలన కాదు, ఆత్మకి పరమాత్మనకి మిలనం, అంటే పరమాత్మన దగ్గర, టు బి క్లోజ్ టు గాడ్, నాట్ ఫిజికలీ బట్ బుద్ధి మనసు ద్వారా. ఇప్పుడు బుద్ధి మనసు ద్వారా భగవంతుని సాన్నిధ్యంలో ఉండాలి అంటే మనసు బుద్ధిలో అనవసరమైనటువంటి ఆలోచనల నుంచి దూరం ఉంటే మాత్రమే మనం ఆ భగవంతుని సాన్నిధ్యాన్ని ప్రాప్తి చేయగలుగుతాం. అదేల ఆలోచన అనేది మనసుకి ఫుడ్. ఇలా జంక్ ఫుడ్ తీసుకునే దానివల్ల శరీరము, ఆరోగ్యము చెడిపోతుందో, అదేల అనవసరమైన వేస్ట్ థాట్స్, అనవసరమైన ఆలోచనలు, నెగటివ్ థాట్స్, చెడు ఆలోచనలు, దుఃఖపెట్టే ఆలోచనలు, జరిగిపోయిండేటువంటి ఆలోచనలు, జరిగిపోయిండే విషయాల గురించి ఆలోచనలు, ఇంకా పుట్టనే లేదు రేపు గురించి బెంగ పెట్టుకోవడం, ఇలాంటి ఆలోచనలు మనసుకి, ఇది జంక్ ఫుడ్. ఇప్పుడు పరమాత్మ సాన్నిధ్యాన్ని ప్రాప్తి చేయాలి, పరమాత్మనతో మనం ఒకరోజు గడపాలి అంటే ఈ జంక్ ఫుడ్ నుంచి మనము డయట్ చేయాలి. ఉపవాసం ఏంటి? ఈ అనవసరమైనటువంటి ఆలోచనలు. ఏ తండ్రి ప్రపంచంలో పిల్లల్ని తినద్దంటారండి? వాళ్ళు తిని హ్యాపీగా ఉంటే కదా అమ్మ నాన్నలకి సంతోషం. సో ఈ కడుపు ఖాళీ అలా ఉండాలి అనేది కాదు వాస్తవంగా. ఇది అనవసరమైనటువంటి ఆలోచనలు మనసుకి, బుద్ధికి ఫుడ్ కాబట్టి ఈ ఫుడ్ నుంచి మనం డయట్ చేయాలి. అప్పుడే మన మైండ్ ఒక పరమాత్మను వినహా వేరేది ఆలోచనలు లేక ఆ ఆనందాన్ని, ఆ శాంతిని, ఆ ఒక పరమాత్మ ప్రేమని పొందగలుగుతాం. దీన్నే మెడిటేషన్ అంటారు, ఇదే ధ్యానము, ఇదే యోగము. దీన్ని యోగ, దిస్ ఇస్ కాల్డ్ అస్ యోగా. యాక్చువల్లీ యోగా అనేటువంటి పదము ఈ సంబంధం, ఈ సాన్నిధ్యాన్ని యోగా అనేది.
కానీ ఈరోజు ఏమైందంటే ప్రాణాయామం ఇంకొకటి ఇంకొకటి ఈ ఫిజికల్ ఎక్సర్సైజ్లు ఏం చేస్తారో కాళ్ళు ఇలా అనేది చేతులు ఇట్లా అనేది బెండ్స్ అండ్ ట్విస్ట్ దీని యోగ అంటారు ఆసనాలు వేరు కానీ యోగా అనేది మాత్రం మనసుకి సంబంధించింది యోగా అనే పదము మనసుకు మాత్రమే సంబంధించింది కానీ ఇది ఫ్యాషన్ అయిపోయింది యోగా ఎనీథింగ్ దే డూ ఇస్ యోగా ఎక్కడ వెళ్తున్నావు యోగా క్లాస్కి వెళ్తున్నావు చెమటలు కారిపోతుంది కానీ ఇక్కడ ఈ యోగా ఏంటి ఇక్కడ బుద్ధిలో ఏదేదో ఆలోచనలు పిచ్చి పిచ్చి ఆలోచనలు ఉపవాసం ఉంటాము ఆలోచనలు మనసు నిండు కోపం ఉంది మనసు నిండా అహంకారం నిండి ఉంది మనసు నిండా ఒక మోహం నిండి ఉంది అత్యాశ లోభము నిండి ఉంది భయం ఉంది ఇవన్నీ వికారాలు మనసు నిండు పెట్టుకొని భగవంతుని సాన్నిధ్యాన్ని ఎలా పొందగలుగుతాం హౌ కెన్ యూ స్పెండ్ అ డే విత్ గాడ్ మీరు ఒక ప్రైమ్ మినిస్టర్ 1 అవర్ అపాయింట్మెంట్ తీసుకోవాలి ప్రైమ్ మినిస్టర్ మీకు 1 డే యూ కెన్ హ్యావ్ లంచ్ విత్ మీ అంటే హౌ డు యూ ఫీల్ ఒక పెద్ద మనిషి గొప్ప మనిషి ఒక డిగ్నిఫైడ్ మనిషి మీటింగ్ ఈజ్ ఆల్వేస్ సమానత ఉండాలి ఎక్కడో కొంచెం ఒకరిక్కడ ఒకరిక్కడ ఉంటే హౌ కెన్ యూ ఎక్కడో ఈక్వాలిటీని తీసుకురావాలి ఆయన ఎత్తుకి మనం ఎక్కడ వెళ్ళగలుగుతాం అందుకే ఆయన కింద దిగి వస్తాడు కానీ ఎంత కింద దిగి వచ్చినానో ఆయన పరమాత్మడే కదా కొంచెం పవిత్రతైనా మెయింటైన్ చేయాలి కదండి సో ఇక్కడ కనీసం మనసులో ఆ మనశుద్ధి మనశుద్ధి అంటే ఏంటి అన్ని అనవసరమైనటువంటి వికార ఉండేటువంటి ఆలోచనలని ఒక్కరోజైనా దూరం ఉండండి ఒక్కరోజు ఉపవాసం జాగరణ అంటే ఏంటి ఇక్కడ జాగరణ చాలామంది చేస్తారు చాలా శ్రద్ధగా చేస్తారు ఆ పూర్తి రాత్రంతా నిద్రపోక సినిమాలు చూస్తారు ఇంకా ఏదేదో గేమ్స్ ఆడతారు పాటలు పాడుకుంటారు వాళ్ళకి ఈ జాగరణ అనేది ఒక ఎంటర్టైన్మెంట్ అక్కడ భగవంతుని సాన్నిధ్యం అనేది కాదు కానీ ఇక్కడ ఒక ఎంటర్టైన్మెంట్ కొంతమంది అది రాత్రి కొన్ని టెంపుల్స్లో 11, 12 ఐ డోంట్ నో డిఫరెంట్ టెంపుల్స్ డిఫరెంట్ టైమింగ్స్ ఇది ఎంత సిగ్నిఫికెంట్ చూడండి కొన్ని టెంపుల్స్లో ఆ టైంలో రాత్రి మహాదీపాన్ని వెలిగిస్తారు మహాజ్యోతి అంటారు దాన్ని మహాజ్యోతిని వెలిగిస్తారు ఈ శివరాత్రి రోజు రాత్రికి వాళ్ళు ఆ టెంపుల్ పైన దాన్ని ఉంటుంది కదా టాప్ ఉంటుంది కదా అక్కడ ఒక జ్యోతిని వెలిగిస్తారు ఇలా ఈ జ్యోతి అనే దానికి చాలా ఇంపార్టెన్స్ ఉంది అన్ని ధర్మాల్లోనూ ఉంది ఎందుకంటే పరమాత్ముడు కూడా జ్యోతి స్వరూపుడు ఇలా ఆత్మ జ్యోతి స్వరూపముందు పరమాత్మ జ్యోతి స్వరూపం జ్యోతి అనే పదానికి చాలా మహత్వం ఉంది జాగరణ జాగరణ మీన్స్ అవేర్నెస్ జాగ్రత్త అవేర్నెస్ అంటే ఈ ఆత్మ జ్యోతిని ఎప్పుడు జ్ఞానంతో వెలిగించాలి ఈ ఆత్మ జ్యోతి అజ్ఞానంతో అది ఇప్పుడు గోయింగ్ టు ఎక్స్టింగ్విష్ ఆ దీపం ఆరిపోయేటువంటి స్టేజ్లో ఉందండి అంత అజ్ఞానం 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 అనేది అజ్యోతి మీద కప్పిపడి కప్పిపడి ఆ అజ్యోతి ఆ వెలుతుడుంది కదా కనిపించట్లేదు అందుకే చాలామంది డిసిషన్లు తీసుకోలేరు రైట్ రాంగ్ కన్ఫ్యూజన్ ఉంటుంది వీళ్ళు చెప్పేది రైటా వీళ్ళు చెప్పేది రైటా ఇది రైటా అది రైటా ఇట్లా చేయాలనా అట్లా చేయాలనా
జీవితం ఖర్చుపోతుంది కానీ రైట్ ఏది రాంగ్ ఏది అర్థం వాళ్ళ కాదు జీవితం ఖర్చుపోతుంది ఆ కన్ఫ్యూజన్ అంటే క్లారిటీ లెవెల్ రాలేరు ఇది ఎలా జీవితం అండి ఒక జీవితం ఖర్చుపోతుంది వాళ్ళకు చాయిస్ చేయలేరు రైట్ చాయిస్ చేయలేరు when we all have the right to make choice and it is called the power of choice but we are not using the power of choice we are not able to make a choice endukante right wrong e telide anni okela undi veel cheppedi right adi cheppedi right anni okela undandi anni okate anestaru anni okate entandi chusinda rallanta vajram kaadu kada all glitter is not gold పలపలపలాను మెర్చేదంతా గోల్డ్ కాదు కదా తెల్లగా ఉండేదంతా పాలు కాదు కదా ఇది తెల్లగా ఉంది అది తెల్లగా ఉంది పాలేదని తెలియదు అన్ని పాలే ఉండొచ్చు అని తాగేస్తే వాడు బతుకుతాడా ఇదండి మన సంగతి అండ్ సో ఆ జ్యోతి వెలుతుడు అంటే క్లారిటీ ఇప్పుడు లైట్ ఉంటే ఓ ఇక్కడ అడగేయాలి ఇక్కడ అడుగు పెట్టరాదు ఇక్కడ పడిపోతాం తెలుస్తుంది కదా ఇప్పుడు మీ ఇల్లు ఉంది ఓకే ఈ ఇంట్లో మీరు ఎన్ని సంవత్సరాలుగా ఉంటున్నారు 20 30 సంవత్సరాలు మేబి మోర్ దెన్ దట్ ఒక మూల మూల తెలుసు కళ్ళు మూసుకొని నడవగలుగుతారు కానీ నిజంగా నడవగలుగుతారా లైట్స్ లేదు హాల్ నుంచి మీ బాత్రూమ్ దాకా పిచ్ డార్క్ లైట్ లేదు పోగలుగుతామా లైట్లు ఆఫ్ అయిపోయింది అనుకోండి అప్పుడు కూడా మనము మనకి కొంచెం భయం ఉంది మీరు రోజు మెట్లు దిగుతారు మీ ఇంట్లో 8 మెట్లు ఉండండి 9 మెట్లు ఉంది మీకు తెలుసు ఇక్కడి నుంచి ఇక్కడికి 9 మెట్లు కళ్ళు మూసుకొని దిగతామా మనకి కొంచెం భయం వస్తుంది ఎక్కడైనా తప్పు అడగేసామా పడిపోతామా అని ఇన్ని సంవత్సరాలు ఉండే ఇంట్లోనే మనం కాన్ఫిడెంట్ గా ధైర్యంగా 4 అడుగులేసేకి కష్టపడుతున్నామంటే ఈ అజ్ఞానం అనేటువంటి అంధకారం ఈ చీకట్లో మన జీవితం అనేటువంటి దీంట్లో ఎలా నడవగలుగుతాం అందుకే ప్రతి అడుగులో జనాలు భయపడుతున్నారు ఎక్కడ అడగేయాలి అని తెలియదు ఎక్కడ నమ్మాలి అని తెలియదు తెలీదు 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 ఇగ్నరెన్స్ ఇగ్నరెన్స్ అంటే అజ్ఞానం అంటే తెలీదు తెలీదు భగవంతుడు తెలీదు తెలీదు ఎందుకంటే ఇల్లు వాకిలి కుటుంబాలు వదులుకొని వెళ్ళి భగవంతుని వెదకితే కనపడడు ఎక్కడైనా ఉండండి ఇంట్లో ఉండండి ఆఫీస్లో ఉండండి ఏదైనా చేయండి ఇది అనుభవం వెదకేకి పోగొట్టుకోలేదు కదా ఆయన ఎప్పుడు ఉన్నే ఉన్నాడు మనమే అది ఫీల్ చేయట్లేదు అనుభవం చేయట్లేదు ఎందుకంటే పరద అజ్ఞానం అంటే పరద నేను అహంకారం నేను పెద్ద సన్యాసిని నేను పెద్ద యోగిని నేను పెద్ద ఇది నాకు అన్నీ తెలుసు నేను ఇది చదివాను అది చదివాను నాకు తెలియకుండా మీరు ఏం చెప్తున్నారండి నేను అన్నీ తెలుసు చదువుకున్నాను కదా పరమాత్ముడు కోసం ఆ దయాసాగరుడు అపరం శక్తి పరమేశ్వరుని కోసం ఆ ప్రేమలో మనం ఈ జాగరణ ఈ ఒక్క ఉపవాసాన్ని చేస్తాం కానీ అర్థసహితంగా చేస్తే 100 రెట్లు మనకి ప్రాప్తి ఉంది ఈ జన్మమే కాదండి ఎన్నో జన్మాలకు ఆయన ప్రాప్తిస్తాడు ఎన్నో జన్మాలకి సుఖశాంతులు ఇస్తాడు ఎన్నో జన్మాలకి సమృద్ధి ఉంటుంది మనకి ఇప్పుడు కొద్దిగా డబ్బు కొద్దిగా ఇది ఎన్ని తిప్పలు పడతాం దేవుడా దేవుడా అది ఒక్క ఇల్లు ఇచ్చేసి దేవుడా దేవుడు ఒక్క కారు ఇచ్చేసి అంత చిన్న చిన్న విషయాల్ని భగవంతుని అడుక్కుంటున్నాం కానీ ఎన్నో జన్మలకి మనకి సమృద్ధి అనేది సుఖశాంతులు అనేది ఆరోగ్యం అనేది ఈ మనిషి శరీరంలోనే మనకి అన్నీ దక్కేటట్టు ప్రతి జన్మంలో ఆయన ప్రసాదిస్తారు కానీ ఇది మనము విధిపూర్వకంగా చేసి అర్థసహితంగా చేస్తే దాని ప్రాప్తి అంత గొప్పది మీరు కూడా
ఈ శివరాత్రిని ఒక స్పెషల్గా ఆచరిస్తారు నమ్ముతూ, ఈ శివరాత్రిని మీరు అర్థసహితంగా అర్థం తెలుసుకొని ఒక శ్రద్ధాభావంతో ఒక ప్రేమ నిండిన మనసుతో ఆ పరమేశ్వరుని ఒక ఆరాధన, ఆ శివ పరమాత్మన ఒక ధ్యానాన్ని మీరు చేస్తారు అని ఆశిస్తూ, ఇదే శివ పరమాత్మను గురించి ఇంకా కొన్ని విషయాలు వచ్చే ఎపిసోడ్స్లో మీకు తెలియచేస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం. ఓం శాంతి.